స్వామి, ఆ ముక్కు మీద ఆపండి స్వామి. ఈ అవతారం చూస్తే నా మీద నాకే చిరాకేస్తుంది. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు, ఒక సరదా లేదు, ఒక సంసారం లేదు. ఇది ఒక బ్రతుకేనా? చిచి, ఎవరది? ఆ బాలికను మాటలతో మాయ చేసి చూపులతో గేలం వేసి నా అరుపులతో ఎరవేసి నా వశపరుచుకుంటాను. ఆగు బాలిక, ఎవరివి నువ్వు? ఆగు బాలిక, ఆగు బాలిక, ఆగు, ఎవరివి నువ్వు? ఏ ఊరు నీది? చీకటి పాలెం పక్కన వెలుతురుపాడు. నువ్వు ఏది కోరితే అది ఇస్తా. నా కోరిక తీర్చు. తీర్చకపోతే నీ అంతు చూస్తా. నిన్ను ఎవరు కాపాడతారో అది చూస్తా. నేనెవరో తెలుసా? కరేటే టీచర్ని. నా మీద నా మొగుడు చెయ్యేస్తేనే ఒప్పుకోను. ఎవడివిరా నా మీద చెయ్యడానికి? అది వాపు కాదురా, భగవంతుని చూపు, కాళికామాత కాపు. అది మాలాంటి జ్ఞానులకు దైవమిచ్చిన వరం రా. మీలాంటి మూర్ఖులకు అర్థం కాదు. వెళ్ళి కూర్చు. తప్పైపోయింది సార్, మంచండి స్వామి. దండాలి స్వామి, దండాలి స్వామి. నాయన భక్తులారా, ఏమన్నా కోరికలుంటే స్వామివారిని అడగండి. నాయన, ఏమిటి నీ కోరిక? స్వామి, ఈ మధ్య ఎవరిని చూసినా నా సొంత మనుషులా కనిపిస్తున్నా స్వామి. నాయన అంటే ఎవరు నాయన? వివరంగా చెప్పు స్వామి. ఊర్లో ఏ అమ్మాయిని చూసినా నా సొంత మనిషి అనుకుని వాళ్ళకి ఏదో ఏకంద సేవ చేయాలని ఉంది స్వామి. నన్ను అర్థం చేసుకోరు. ఎలా స్వామి? మొన్న పంకజ ఇంట్లో సేవలో ఉండగా వాళ్ళ ఆయన వచ్చి ఇరగ తీసేశాడు. నాయన, ఏకాంత సేవ అనేది ఎవరు లేనప్పుడు చేయాలి, కానీ వాళ్ళ ఆయన ముందు, వాళ్ళ ఇంటి సభ్యుల ముందు చేస్తే చేతులు చంకల దాకా, కాళ్ళు మోకాల దాకా, తలకాయ పేకల దాకా తీసేస్తారు. నాయన, నువ్వు చేసేది సమాజ సేవ కాదు, చొప్పట్లో కొట్టి సన్మానం చేయడానికి. దుప్పట్లో కుక్కి పాడిక్కించేస్తారు నాయన దొరికావంటే. మరి నా పరిస్థితి ఏటి స్వామి? ఏకాంత లేని ఏకాకిలా బతకనా? ఎందుకు నాయన? మంచి పని నలుగురికి తెలిసేలా చెయ్యి, చెడ్డ పని మూడో కంటికి, కాదు కాదు ఐదో కంటికి తెలియకుండా చెయ్యి. నాలా సంతోషంగా ఉంటావు. ఏమీ చేయలేనోడు నీలాగ దొరికిపోతాడు. అన్నీ చేసినోరు మా స్వామిలాగా ఉంటారు. లపాకి, అన్నీ వివరంగా చెప్పేస్తే ఊరి జనం మన్ని కుమ్మేస్తారు నాయన. ఇది నీ దగ్గర ఉంచుకో నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది కూడానే ఉండాలి. చూ నాయన. సరే ఉంటాను స్వామి. చాలే. ఏమిటి నీ కోరిక? స్వామిని ఏది కోరితే అది ఇస్తారని చాలా సినిమాల్లో చూశాను స్వామి, మరి నేను కోరినది కూడా ఇస్తారా స్వామి? గల 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 గయ్యాలి, వల 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 వయ్యారి. ఈ అభాగ్యుడు అడిగింది అందించు. ఇదిగో నాయన. స్వామి, నాకెప్పుడు ఈ అవసరం ఉంటుందని మీకు ఎలా తెలుసు స్వామి? చూపు సూటిగాను, మాట మాదిరిగాను, చెదిరిన జుట్టు, చిరిగిన బొట్టు, చిరిగిన చొక్క, అరిగిన చెప్పులు, ఇలా ఉన్నావంటే నీకు అలవాటు బాగా ఉన్నట్టే. ఈ పని అవసరమైన మేరకు చేసేవాడు హుందాగా అందంగా ఉంటాడు. ఎప్పుడు ఇదే పని మీద ఉండేవాడు అన్నీ తగలేసి ఇదిగో నీలా అవుతాడు. ఆ మాత్రం తెలియదా నాయనా?
స్వామి, మీరు నిజంగా దేవుడు స్వామి. నా జీవితాన్ని రెండు ముక్కలు చెప్పారు. వస్తా స్వామి. వెళ్ళి కూర్చోనైనా. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.